వాక్యం కొరకు వచ్చినాడు. బైబిల్ మాట చెప్తా ఉన్నది. బైబిల్లో ఏమాట తెలుసా? యేసుకృష్ణ చెప్తా ఉన్నాడు, పక్షులకి గోళ్ళు ఉన్నాయి, మక్కలకు బొరియలు ఉన్నాయి, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అయితే ఈ రాత్రి ఒక మాట చెప్పరా, ఆయనకి స్థలం ఉన్నది. ఎక్కడో తెలుసా? నా హృదయం నేనే ఆయనకి స్థలం ఇస్తాను. ఆయనకు ఆత్మ కలిగిన వాడు నీవైతే, ఆయనకు చిత్తం నెరవేర్చేవాడు నీవై ఉండగా, నీవే ఆయన ఆలయం అయి ఉన్నావు. ఏదో చెప్పడం లేదా? నీవే ఆలయం అయి ఉన్నావని నిజమేనా? కాబట్టి ఆలయాలు ఎలా ఉండాలి? చెరిపే వాడితో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. ఈ ఆలయం విలువైనది, ఈ ఆలయం పరిశుద్ధమైనది. ఈ ఆలయము వాక్యంతో నింపబడాలా? ఈ ఆలయము పరిశుద్ధాత్మ నింపబడాలా? ఎందుకంటే నువ్వు దేవుడి సంబంధమై ఉన్నావు. మానవునివి కానే కాదు, ఈ భూమి మీద ఉండొచ్చు, మానవుల మధ్యలో ఉండొచ్చు, అన్ని జన్ల మధ్యలో ఉండొచ్చు, అయినప్పటికీ నువ్వు దేవుడి కుమారుడవై ఉన్నావు, దేవుడి కుమార్తెవై ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీకు అధికారం ఇచ్చున్నాడు. ఉంది అధికారం ఎవరికి? గట్టిగా చెప్పండి, అధికారం కలిగి ఉన్నారా? గాడ్ బ్లెస్ యు. దేవుడి మధ్య జీవించండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నారు.